లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆమ్లెట్ దోశ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యము 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు. ఇవి రెండింటిని కలిపి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు, చిటికెడు సోడా వేసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 1 గుడ్డు తీసుకోవాలి. ఆయిల్ 4-5 స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు 1 స్పూను, స్ప్రింగ్ ఆనియన్స్ 1 స్పూను, అల్లం తరుగు 1 స్పూను, కొత్తిమీర తరుగు 1 స్పూను. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్డు రగులగొట్టుకొని వేసుకోవాలి. ఇంకా ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా అలాగే అల్లం తురుమును కూడా వేసుకోవాలి. కొత్తిమీర తరుగును కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో గుడ్డుని బాగా ఇలం కొట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిపై దోశల ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత 1 గరిటెడు దోశల పిండి తీసుకొని ప్యాన్పై వేసుకొని గుండ్రంగా దోశ మాదిరిగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ తీసుకొని దోశ పైన అంతటా వేసుకోవాలి. ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని దోశపై వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్పూన్తో దోశ అంతటికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఆయిల్ తీసుకొని దోశ పైన అంతటికి వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దోశను మరొక వైపుకు తిప్పుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. దోశ బాగా ఉడికిన తర్వాత స్పూన్తో తీసుకొని 1 ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ దోశ రెడీ అయ్యింది. ఇది చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. మా వంటలు చూసినందుకు మీకు ధన్యవాదాలు.